ఆ విధంగా కొన్ని శతాబ్దాల పాటు రోమన్ల జీవితం సాఫీగా సాగిపోయింది. ఇలా ఉండగా క్రీస్తు పూర్వం 390 ఆ దరిదాపుల్లో ఒక కొత్త సమస్య ఏర్పడింది. ఆ సమస్య పొరుగు ప్రాంతమైన గాల్ అనే ప్రాంతం నుండి వచ్చింది. ఇది ఆధునిక ఫ్రాన్స్ ఉండే ప్రాంతం. ఇక్కడ రాజులు, రాజధానులు, రాజ్యాలు వంటి నాగరిక అంశాలు ఏం లేకపోయినా చాలామంది దేశదిమ్మర తెగలు ఇక్కడ జీవిస్తూ ఉండేవాళ్ళు. ఒక సందర్భంలో ఆ తెగల్లో కొంతమందికి అక్కడ జీవించడం కష్టం కావడం వల్ల నిలువు నీడ కోసం రోమన్ రాజ్యంలోకి ప్రవేశం కోసం ప్రయత్నిస్తారన్నమాట. సో వాళ్ళంతా ఈ రోమన్ సామ్రాజ్య సరిహద్దుల దగ్గరికి వచ్చి అక్కడ సరిహద్దు దళాలతో, సరిహద్దు అధికారులతో మాకు మీ రాజ్యంలో ప్రవేశం ఇవ్వండి అని అభ్యర్థిస్తారు. ఈ అధికారులు వాళ్ళకి ఊరికే కుదరదు అని ఊరుకోకుండా వాళ్ళతో కొంచెం పరిహాసంగా మాట్లాడతారన్నమాట. అంటే రోమన్లకి గాల్ వాళ్ళంటే చిన్న చూపు. సో మీలాంటి అనాగరికులకి మాలాంటి గొప్ప అనాగరిక ప్రపంచంలోకి ప్రవేశం ఇవ్వడం ఏంటని వీళ్ళు కొంచెం పరిహాసంగా మాట్లాడతారు. దాంతో గాల్ జాతీయులకి ఒళ్ళు మండుతుంది. అలా ఒళ్ళు మండిన గాల్ సైనికులు సరిహద్దు దళాలను భేదించుకొని రోమన్ రాజ్యంలోకి చొచ్చుకు వస్తారు. గాల్ సైనికులు అజానుబాహులు. వారి కత్తులు కూడా రోమన్ కత్తుల కన్నా పొడవుగా ఉండేవి. ఉక్కులా దృఢమైన దేహాలతో, కండలు తిరిగిన భుజాలతో, భీకరంగా రంకలు వేస్తూ గుర్రమెక్కి దూసుకొస్తుంటే యమకింకరులు దిగొచ్చినట్టు శత్రువు గుండెల్లో బెదురు పుట్టేది. గాల్ వీరులు రోమన్ సైనికులను చిత్తుగా ఓడిస్తారు. రోమన్ రాజ్యంలోకి ప్రవేశించి రోమ్ నగరంలోకి దూసుకొచ్చి ఆ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారు. ఆ దెబ్బతో రోమన్ ప్రజలకు తల కొట్టేసినట్టయింది. రోమన్ ప్రజలు అవమానంతో కుంగిపోయారు. అలాంటి అవమానం మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదని నిశ్చయించుకున్నారు రోమన్ ప్రజలు. సైనిక శిక్షణ మునుపటికన్నా చాలా కఠినంగా మారింది. శౌర్యం, క్రమశిక్షణ, ఆత్మసమర్పణ అనే మూడు ప్రధాన విలువలు సైనిక శిక్షణకి మూల స్తంభాలు అయ్యాయి. అప్రతిహతమైన రోమన్ సైన్యాలు ఇరుగు పొరుగు రాజ్యాల మీద పడి దండయాత్ర మొదలుపెట్టాయి. ఇటలీలో ఉండే ఎన్నో చిన్న చితక రాజ్యాలు ఇప్పుడు రోమన్లకి దాసగా ఉన్నాయి. మొత్తం ఇటాలియన్ ద్వీపకల్పం అంతా రోమన్ల చేతుల్లోకి వచ్చింది. రోమన్లు జయించిన ప్రతి ప్రాంతంలోనూ ఆ విజయానికి ప్రతీకగా ఒక పెద్ద విజయతోరణాన్ని నిర్మించడం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఆ పద్ధతిలో కట్టిన ఒక విజయతోరణాన్ని ఇప్పటికీ ప్యారిస్ నగరంలో చూస్తాం. దాన్నే ఆర్క్ ద ట్రయంఫ్ అంటారు. రోమన్ సామ్రాజ్యానికి పొరుగుననే కార్థేజ్ సామ్రాజ్యం అని ఒక విశాలమైన సామ్రాజ్యం ఉండేది. ఇది ఆఫ్రికా ఉత్తర తీరం అంతటా సన్నగా విస్తరించి ఉండేది. ఇది చాలా సంపన్నమైన సామ్రాజ్యం. దీనికి రాజధాని కార్థేజ్ నగరం, దాని పేరు కూడా కార్థేజ్. సో ఇంత పెద్ద బలమైన సామ్రాజ్యం పొరుగునే ఉంటే ఎప్పటికైనా ఇబ్బంది అన్న ఆలోచనతో రోమన్ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యాన్ని కూడా ఓడించి ఆక్రమించుకోవాలని ఒక పన్నాగం పన్నుతారు. ఆ ఉద్దేశం, ఆలోచన సెనేట్ వాళ్ళు అనుమతిస్తారు. దానికి ఆ యుద్ధానికి అనుమతిస్తారు. సో దాంతో వరుసగా కొన్ని యుద్ధాలు జరుగుతాయి రోమన్ సామ్రాజ్యానికి కార్థేజ్ సామ్రాజ్యానికి మధ్య. ఆ యుద్ధాలు సుమారు ఒక 100 ఏళ్ళు పైగా విస్తరిస్తాయి. వీటిని ప్యూనిక్ యుద్ధాలు అంటారు. వీటిలో మొదటి ప్యూనిక్ యుద్ధం క్రీస్తు పూర్వం 264 నుంచి 241 మధ్యన జరుగుతుంది. ఇందులో ఇది అంటే ఇంచుమించు 13 ఏళ్ళు యుద్ధాలు సాగుతాయి. ఇందులో రోమ్దే పైచేయి అవుతుంది. చాలామంది కార్థేజినియన్లు అంటే కార్థేజ్ సామ్రాజ్య వాసులు చచ్చిపోతారు. అలా చనిపోయిన వారిలో కార్థేజ్ చెందిన ఒక పెద్ద గొప్ప సేనాపతి కూడా ఉంటాడు. సో ఆ సేనాపతి చనిపోవడం వల్ల చనిపోవడం అదంతా అతని కొడుకు చూస్తాడనమాట. ఆ కొడుకు పేరు హానిబల్. అంటే రోమ్ ఇలాగ అన్యాయంగా కార్థేజ్ మీద అటకాను దండయాత్ర చేసి ఇంతమందిని పట్టున పెట్టుకుని ఇంత ఆస్తిని ఇంత కొల్లగొట్టడం ఇదంతా హానిబల్ చూస్తాడు. చూసి తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి రోమ్ మీద ప్రతీకారం తీసుకుంటానని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. అగ్ని, ఉక్కును ఒక్కటి చేసి రోమ్ భవితవ్యాన్ని బుగ్గి చేస్తాను, అంటే మొత్తం రోమన్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని ఆ పిల్లవాడు ప్రతిజ్ఞ చేస్తాడు. అలాగే తను పెద్దయ్యాక చాలా యవ్వనంలోనే గొప్ప సేనాపతిగా ఎదుగుతాడు. ఒక మహాసైన్యాన్ని పోగు చేసి రోమ్ మీద దండయాత్రకి సిద్ధమవుతాడు. ఆ విధంగా హానిబల్ పోగు చేసిన సేనలు కార్థేజ్ నుంచి రోమన్ సామ్రాజ్యానికి ప్రయాణం మొదలు పెడతాయి.
ఆ ప్రయాణం చాలా ప్రమాదకరంగా ప్రయాసకరంగా సాగుతుంది. రెండు సుదీర్ఘమైన దారుల వెంట ఆ ప్రయాణం సాగుతుంది. ఒకటి ఏంటంటే కార్తేజ్ నుంచి మొదలు బయలుదేరి ఈ స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటారు, అంటే జిబ్రాల్టర్ జలసంధి స్పెయిన్కి ఆఫ్రికాకి అంటే యూరప్కి ఆఫ్రికాకి ఖండానికి మధ్యన చిన్న జలసంధి ఉంటుంది. అక్కడ సేనలు ఓడల ద్వారా దాటి ఆ సముద్రాన్ని దాటి స్పెయిన్లోకి అడుగుపెట్టి స్పెయిన్ దక్షిణ తీరం వెంట సాగి మెల్లిగా పిప్రెనీస్ పర్వతాలను దాటి తర్వాత ఆల్ప్స్ పర్వతాలను దాటి ఇటాలియన్ ద్వీపకల్పంలోకి అడుగుపెట్టడం, ఇదొక మార్గం. రెండో మార్గం ఏంటంటే కార్తేజ్ నుంచి బయలుదేరి సముద్ర మార్గం వెంట సిసిలీకి వెళ్ళి తర్వాత ఇటలీ ద్వీపకల్పంలోకి అడుగుపెట్టడం. ఈ విధంగా చాలా ప్రయాస కోర్చి ఈ సేనలు ఇంత దూరం ఇంత దూరాన్ని దాటి ఇటాలియన్ ద్వీపకల్పాన్ని చేరుకుంటాయి. అయితే ఈ మార్గం మధ్యలో ఎంతోమంది సైనికులు చచ్చిపోతారు. తర్వాత ఈ ఆల్ప్స్ పర్వతాలు దాటే ప్రయత్నంలో ఎన్నో వాళ్ళకి చాలా గజబలం కూడా ఉంటుంది, ఎన్నో వందల వేల ఏనుగులు కూడా చచ్చిపోతాయి అన్నమాట. సేనలు అంతలాగా తరిగిపోయినా కూడా వెనుదీయకుండా హానిబాల్ తన సైన్యం ఇటాలియన్ ద్వీపకల్పంలోకి చొచ్చుకొచ్చి రోమన్ సైనికులతో తలపడడం మొదలు పెడతారు. అలాగే ఇటాలియన్ ద్వీపకల్పంలో హానిబాల్ సేనలకి రోమన్ సేనలకి మధ్య ఎన్నో చోట్ల యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాల్లో మొదట హానిబాల్దే పైచేయి అవుతుంది చాలా కాలం. సో సెనేట్కి భయం పట్టుకుంటుంది. సో వాళ్ళు చాలా తర్జన భర్జనలు పడి ఒక మంచి సైనికుడిని, ఒక మంచి సేనాపతిని ఎన్నుకుంటారు. అతని పేరు స్కిపియో ఆఫ్రికానస్. ఇతను చాలా గట్టివాడు సేనాపతి. ఇతనికి హానిబాల్ సేనలకి మధ్యన జామా అనే చోట యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో హానిబాల్ ఓడిపోతాడు, పారిపోతాడు, తర్వాత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు అన్నమాట. ఆ విధంగా పునిక్ యుద్ధాలు ముగుస్తాయి. ఆ యుద్ధంలో ఆ యుద్ధాల పరంపరలో చివరికి రోమన్ సామ్రాజ్యాన్ని పైచేయి అవుతుంది. ఆ విధంగా ఈ ప్యూనిక్ యుద్ధాల వల్ల కార్తే సామ్రాజ్యం కూడా రోమన్ సామ్రాజ్యం చేతి కిందకు వస్తుంది. ఈ దెబ్బతో రోమన్ సామ్రాజ్యం చాలా విస్తీర్ణత విపరీతంగా పెరుగుతుంది. ఈ చిత్రంలో మనకి రెండు దశల్లో రోమన్ సామ్రాజ్యం ఒక వైశాల్యం కనిపిస్తుంది. 200 క్రీస్తుపూర్వం అప్పటికల్లా రోమన్ సామ్రాజ్యం అంతా ఈ పింక్ రంగులో ఉన్న ప్రాంతాలంతా రోమన్ సామ్రాజ్యంలో భాగాలు. 100 క్రీస్తుపూర్వం కల్లా అది ఇంకా విస్తరిస్తుంది. ఉదాహరణకి స్పెయిన్, ఇప్పుడు మనకు ఆధునిక స్పెయిన్లో చాలా మటుకు ప్రాంతం అంతా రోమన్ సామ్రాజ్యంలో చేరిపోయింది. అలాగే గ్రీస్, మ్యాసిడోనియా, ఏషియాలో కొంత భాగం, ఇవన్నీ కూడా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా చేరిపోయాయి. అయితే ఇది గరిష్ట విస్తీర్ణత కాదు, ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా ఆ తర్వాత మనం చెప్పుకుంటాము ట్రేజన్ అంటే మంచి 5 మంచి చక్రవర్తులు అని ఉంటారు వాళ్ళు. ట్రేజన్ కాలంలో గరిష్ట విస్తీర్ణత చేరుకుంటుంది. అయితే వరుసగా ఇన్ని యుద్ధాలు జరగడం వల్ల, ఎందుకంటే రోమన్ చరిత్రలో వాళ్ళ సంస్కృతిలో యుద్ధం చేయడం అనేది సామాజిక జీవనంలో ఒక భాగం అయిపోయింది. అంటే యుద్ధాల వల్లనే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇంకా పెరుగుతూ వస్తుందన్నమాట. అంటే యుద్ధం చేసి అవతల వాడిని మీద దండయాత్ర చేసి జయించి వాడి సంపద అంతా కొల్లగొట్టి తెచ్చినప్పుడు వీళ్ళ రోమన్ ఖజానాలు నిండుతాయి. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థని పోషించడం జరుగుతూ వస్తుంది. కాబట్టి యుద్ధం లేకపోతే వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. అదొక విచిత్రమైన వ్యవస్థ అనమాట. అందుకని ఎప్పటికప్పుడు కొత్త కొత్త యువతని సైన్యం చేర్చుకోవడం, వాళ్ళని శిక్షణ ఇవ్వడం, వాళ్ళతో యుద్ధాలు చేయించడం, దీనివల్ల ఏంటంటే యుద్ధంలో వీళ్ళు చివరికి గెలిచినా కూడా చివరికి ఇరుపక్కల ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది. ఎంతోమంది యువత ఈ యుద్ధాల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. దీన్ని యుద్ధాల వల్ల ఏంటంటే సైన్యం బాగా తరిగిపోతూ వస్తుందన్నమాట. సో ఎప్పటికప్పుడు ఇంకా కొత్త మందిని సైనికుల్లో చేర్చుకోవడానికి చాలా పెద్ద చేర్చుకోవడం ఎలాగనేది పెద్ద సమస్య అయిపోయింది. కాబట్టి రోమన్ సైన్యం విధంగా తరిగిపోవడం చూసి గయస్ మారియస్ అనే సేనాపతి, రోమన్ సేనాపతి, కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టాము. దీంతో అసలు సైనిక వ్యవస్థే సమూలంగా మారిపోతుంది. అంతవరకు ఏంటంటే సైనిక వృత్తి అనేది అదొక వృత్తి కాదు, అదొక తాత్కాలికమైన ఉద్యోగం, టెంపరీ జాబ్ లాంటిది అనమాట. యుద్ధం వచ్చినప్పుడు 10 పోగేసుకుంటారు, వాళ్ళకి తొందరగా శిక్షణ ఇస్తారు, తర్వాత యుద్ధం అయిపోయాక వాళ్ళకి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు అంతకుముందు ఏ వృత్తి చేసుకుంటారు, రైతులు అయితే రైతులు, ఆలివ్ నూనె పండించే వాళ్ళు అయితే ఆ పని, అలాగ ఎవరి వృత్తుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట.
దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సైనికుడు చచ్చిపోతే ఆ కుటుంబానికి దానివల్ల కాంపెన్సేషన్ లాంటిది ఏమి ఉండేది కాదు. కాబట్టి ఇలా ఇలా కాకుండా సైనికుడు అనే సైనిక ఒక వృత్తిలాగా ఒక ఉద్యోగంలాగా ఉండాలి. ప్రభుత్వం ఆ సైనికుడిని ఎప్పటికీ ఆదుకోవాలి, అతన్ని ఆ కుటుంబాన్ని ఎప్పటికీ ఆదుకోవాలి. ఈ విధంగా సంస్కరణ చేపట్టి గాయస్ మారియస్ ఎంతోమంది పోగేసి ఒక ప్రొఫెషనల్ ఆర్మీని తయారు చేస్తారన్నమాట. ఇది చాలా ముఖ్యమైన దశ, రోమన్ చరిత్రలోనే చాలా ముఖ్యమైన దశ. దాని గురించి ఇంకా చెప్పుకుందాం. గాయస్ మారియస్ చేపట్టిన సంస్కరణల వల్ల ఒక ప్రొఫెషనల్ ఆర్మీ తయారైంది. వీళ్ళు ఎప్పుడూ సైనికులుగా ఆ ఉద్యోగాల్లో అదే ఉద్యోగంలో చేరి ఉంటారు. వీళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. దీనివల్ల రోమన్ సైనిక బలం మరింతగా బలపడింది. అయితే ఈ కొత్త వ్యవస్థలో సేనాపతికి చాలా పరపతి పెరిగింది. తన చాలా ముఖ్యుడయ్యాడు, అంటే సైనికుల జీవితాలకు చాలా ముఖ్యుడయ్యాడు. ఎందుకంటే సేనాపతే జీతాలు ఇస్తాడు కాబట్టి వరాలన్నీ ఇచ్చేవాడు సేనాపతి అయ్యాడు. కూడు గుడ్డు నీడ అన్నీ సేనాపతే ఇస్తాడు. తర్వాత తను సైనికుడు రిటైర్ అయిపోయాక పెన్షన్ కూడా మంజూరు చేసేది సేనాపతే. కాబట్టి ఇతడు సైనికుల పైలట్ దైవంలాగా తయారయ్యాడనమాట. అంటే వెనకట వ్యవస్థలో ఇలాంటి వెసులుబాటు అంతా ఉండేది కాదు, ఇలాంటి వసతి ఉండేది కాదు. బలం అంతా సెనేట్ చేతుల్లో ఉండేది. కాబట్టి సెనేట్ ఎక్కడో దూరంగా రోమ్లో అంటే రాజధాని నగరంలో ఉంటుంది. ఇక్కడ సైనికుడికి ఏదైనా కష్టం వస్తే ఆదుకునేవాడు లేడు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా సేనాపతే సైనికుడికి కావాల్సిన అవసరాలను తీరుస్తూ అతని మంచి చెడ్డ చూసుకుంటూ ఉండేవాడు. కాబట్టి ఈ కొత్త వ్యవస్థలో సేనాపతి పరపతి బాగా పెరిగిపోయింది. సైనిక బలం యొక్క కేంద్రం సెనేట్ నుండి మెల్లిగా సేనాపతుల దిశగా మళ్ళింది. ఇది ఒక రకంగా తాత్కాలికంగా చూస్తే చాలా మంచి పరిణామం అనిపిస్తుంది, కానీ దాని దీర్ఘకాలిక పర్యవసానాలను బట్టి చూస్తే చాలా ప్రమాదకరమైన పరిమాణంలాగా మనకు కనిపిస్తుంది. అలా ఎప్పుడైతే బలం అంతా సెనేట్ నుండి సేనాపతుల చేతిలోకి వచ్చిందో దానివల్ల రాజ్యంలోనే ఒక రకమైన అస్థిరతకి బీజాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఏ దేశంలో అయినా రాజ్యంలో అయినా బలం అంతా ప్రజాప్రతినిధుల చేతిలో ఉండాలి, లేదా రాజుల మంత్రుల చేతిలో ఉండాలి. సైనిక వర్గం ఎప్పుడు ఆ కేంద్ర బలానికి ఉడంబడి ఉండాలి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. అంతేగాని సైనికులే స్వతంత్రించి ప్రవర్తిస్తే, ముఖ్యంగా ఒకే సేనాపతి ఉండడు కనుక, పలు మంది సేనాపతి ఉంటారు కనుక, ప్రతి సేనాపతి తన సొంత సైనిక దళాలతో స్వతంత్రంగా వ్యవహరిస్తే ఇక రాజ్యంలో స్థిరత ఉండదు. సురమ సామ్రాజ్యంలో సరిగ్గా అదే జరిగింది ఆ పరిణామంలో. దాంతో ఏంటంటే ఇద్దరు ముఖ్యమైన సేనాపతులు, వాళ్ళ పేరు గాయస్ మారియస్ కాకుండా, అంటే సంస్కరణ తెచ్చిన సేనాపతి పేరు గాయస్ మారియస్, అతను కాకుండా సల్లా అనే ఇంకొక సేనాపతి కూడా, ఇద్దరు రెండు వర్గాలుగా చీలిపోయి సైన్యం అంతా ఇద్దరి మధ్య డిస్ట్రిబ్యూట్ అయ్యి వీళ్ళిద్దరు వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. దాంతో ఏంటంటే సెనేట్కి బలం పూర్తిగా తరిగిపోయింది. రాజ్యంలో ఒక రకమైన సివిల్ వార్, అంటే అంతర్యుద్ధం మొదలైంది. ఇలాంటి బాగా అస్థిరమైన పరిస్థితుల్లో ఒక గొప్ప సేనాపతి, అసలు రోమన్ చరిత్రనే తిరగరాయగలిగేటంత గొప్ప సేనాపతి పుడతాడు, అతడే జూలియస్ సీజర్. అతని కథ గురించి ఇప్పుడు చెప్పుకుందాం.